అంటే ఏంటే నేను వేరే అమ్మాయితో మాట్లాడుతున్నందుకు నీకు బిజీ వచ్చింది అనుకుంటున్నావా? రే ముంద ఫ్యాన్ మంచి మెడికల్ షాప్ దాకా వెళ్ళి ట్యాబ్లెట్ తేరా, సత్యలే ఉన్న చలికి. గంట ముందు చెప్పావు రా ట్యాబ్లెట్ తెస్తాను, తప్పని చూసుకుని కూర్చుంది. ప్లీజ్ రా, లేచి ఫ్యాన్ మంచి చేసుకొచ్చు, ట్యాబ్లెట్ తేరా, దండ పెడతా. ఏ ఆపరా బై నీ సోది, కొంచెం పైన కలిస్తా కదరా, మొన్ననే కొత్త పిల్ల పడ్డారా, కొంచెం ట్రై చేసుకొని నీకు నచ్చింది ఆరా జనం, సచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఎలాగో సిన్సియర్గా ట్రై చేసాం అనుకో, ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంట, అదే దీంతో పాటు దాంతో దిగామనుకో. ఉల్లవరాజ్, రసికరాజ్, ఇంకోటి ఏంటది కాంట్రాజ్, సౌండింగ్ ఎంత బాగుంది. ఫ్రెండ్ గారికి ఫీవర్ వస్తే పట్టించుకో గానీ నిన్న కాక మొన్న పరిచయమైన పిల్ల కోసం ఎందుకు ఇంత ఆరాట? అది కూడా నేను ట్రై చేద్దాం అనుకున్న మడిజాతో. నీకేమో స్టోరీస్ రాయడం అలవాటు, నాకేమో ఆ స్టోరీస్ అమ్మాయిలకు చెప్పడం అలవాటు, వీడికేమో మొబైల్లో గేమ్స్ ఆడడం అలవాటు అయితే నాకేమో అమ్మాయిని ఫ్లడ్ చేయడం అలవాటు. అదే నా ప్రొఫెషన్, అదే నా సాటిస్ఫాక్షన్, అదే నా ప్యాషన్. అమ్మాయిలే మెయింటైన్ చేయడము అంత ఈజీ కాదురా, నాట్ అన్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ.